करीमनगर जिला सैदापुर मंडलम आकनूर ग्रामन लो रामलिंगेश्वर स्वामी आलय कमिटी चेयरमैन कोल्ला रामरेड्डी मात्लाडुतू आदिवारं रोजुन गणपति पूजा होमं निर्वहिंचामनि सोमवारं रोजु उदयं रामलिंगेश्वर स्वामी आलयं नंदु ध्वजस्तंभ प्रतिष्ठापन चेयडं जरुगुतुंदनि तेलिपारु। ई कार्यक्रमानिकि सैदापुर मंडल प्रजलु ग्राम प्रजलु सकालंलो विच्चेसि शिवुनि आशीर्वादालु पोंदालनि शिवुनि आशीर्वादालु प्रजलपै ఎల్లవేళలా ఉండాలని తెలిపారు। సైదాపూర్ మండల ప్రజలపై ఆకునూరు గ్రామ ప్రజలపై శివుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని పాడి పంటలు పాడి పశువులు చల్లగా ఉండాలని తెలిపారు। సైదాపూర్ మండల ప్రజలు ఆకునూరు గ్రామ ప్రజలందరూ సోమవారం రోజున ఉదయం విచ్చేసి ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శివాలయ కమిటీ చైర్మన్ కొల్లా రామరెడ్డి తెలిపారు। మనం ఎన్నో జన్మలలో చేస్తున్నటువంటి మధ్యాహ్నం పూట అన్నం కాకుండా ఏదైనా ఉపహారం తీసుకోవాలి, రాత్రి పూట భోజనం చేయవచ్చు, ఏక భుక్తం భోజనం శ్రీ శ్రీ శివాలయం రామలింగేశ్వర స్వామి శివాలయంలో ఆకునూరు గ్రామమునందు అగ్రభాగాన తెలిసినటువంటి శివాలయంలో నిన్నటి నుండి ఆ యొక్క పూజా కార్యక్రమము ధ్వజ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజున గణపతి గౌరీ ప్రతిష్టాపన పూజా కార్యక్రమం, నేటి రోజున పుణ్యావాచనము కలశ పూజ ఆ యొక్క అగ్ని యవన పూజ జరుగును, రేపటి రోజున ధ్వజ ప్రతిష్టాపన మహోత్సవం ధ్వజ ప్రతిష్టాపన మహోత్సవము జరుగును। కావున ఇటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొన జరుగును। రేపటి రోజున ధ్వజ ప్రతిష్టాపన మహోత్సవం ధ్వజ ప్రతిష్టాపన మహోత్సవము జరుగును। కావున ఇటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఆ ధ్వజ ప్రతిష్టలో ఆ యొక్క భక్తులందరూ కూడా మీ యొక్క చేయితను ఆ యొక్క ధన రూపంగా ధాన్యం రూపకంగా వచ్చి అక్కడ పాల్గొని ఆ రామలింగేశ్వరుని యొక్క కృపను పొందగలరు। ఇటువంటి మంచి కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ కూడా రాగలరని కోరుచున్నాము। ఆ యొక్క పరమేశ్వరుని కృప సదా ఉంటుంది, సమస్త ఆ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భ్రవంతో భ్రవంతు, గ్రామ కళ్యాణమస్తు, లోక కళ్యాణమస్తు, యజమానస్య కుటుంబ కళ్యాణ ఫల సిద్ధిరస్తు, రామలింగేశ్వర స్వామి అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు।